హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో అయితే స్పెషల్ చికెన్ కర్రీని అయితే చూపించిపోతున్నాను. ఈ చికెన్ కర్రీ రైస్లోకైనా బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, మొత్తం నూనెతోనే చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకోండి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు టమాటాలను మగ్గించుకుందాం. మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే టమాటాలు చక్కగా మగ్గి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మీరు తినే స్పైసీనెస్కి తగినట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మాడిపోకుండా ఈ మసాలాలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నిటినీ చికెన్కి బాగా పట్టించాలి. ఇలా మసాలానంతా చికెన్కి బాగా పట్టించిన తర్వాత గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయడం లేదండి. చికెన్లో నుంచి అయితే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చికెన్ని కదుపుకుంటూ చికెన్ మొత్తాన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఒక 70% కుక్ అయిన తర్వాత ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని ఇందులోకి పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు తినే స్పైసీనెస్కి తగినట్టుగా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మరొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక్కడ బిర్యానీలోకి రైస్, రోటీ, చపాతి ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.